హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీ వేస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు టూ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కావాలంటే కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనము కలుపుకోవాలి ఆ నెక్స్ట్ మనం ఇప్పుడు కరేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి రోటీ పరోటా రైస్ ఏదన్నా తినండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే చికెన్ కర్రీ బాగా టేస్ట్ వస్తుంది తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వరకు కూడా ట్రై చేసి పెట్టండి నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అన్నీ మొత్తం మసాలాలు మొత్తం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అని చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రై అనుకో చికెన్ పీసెస్కు మంచిగా పడుతుంది అన్నమాట మసాలాలు అన్నీ మనం ఏమేమి వేసినామో మసాలాలన్నీ చికెన్ పీసెస్కు మొత్తం పడుతుంది కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ పెప్పర్ వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి బాగా వాష్ డిష్ పెట్టుకుంటాం మేము చికెను ఆ చికెను ఇప్పుడు మసాలన్నీ ఫ్రై చేసినాం కదా దాంట్లో వేసుకోవాలి వేసుకొని నీట్గా వేసేసుకోవాలి మొత్తము వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా మొత్తం పీసెస్కి మంచిగా పట్టాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో మొత్తం కలిపేసినాక ఒక టూ మినిట్స్ మనము మూత మూసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ లేకుండా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి క్లాడుగు పట్టేస్తుంది చెక్ చేస్తే కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత ఒక వన్ కప్పు పెరిగేసుకోవాలి పెరిగేస్తే చికెన్ గ్రేవీ వస్తుంది పీసెస్ మంచిగా మెత్తగా స్మూత్గా ఉరుకుతాయి ఫ్రెండ్స్ పెరిగేసుకొని కూడా మొత్తం కలిపి కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ తగినంత మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి స్టార్టింగ్ కొద్దిగా వేసుకున్నాం కదా సాల్ట్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత అది జస్ట్ ఆనియన్స్ ఫ్రైకి వేసినాం కదా సాల్ట్ ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మూత మూసి పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికే వరకు చికెన్లో వాటర్ అన్నీ వచ్చే వరకు అవి చికెన్లో వాటర్ వచ్చేసినాయి కదా మొత్తం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి బాగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది అనుకో ఇప్పుడు చికెను కొద్దిగా వాటర్ వేసుకోవాలి మీ గ్రేవీకి సరిపోయినంత వాటర్ వేసుకోండి నేను ఒక గ్లాసు వాటర్ వేసుకున్నా ఫ్రెండ్స్ మీరు గ్రేవీని చూసుకుంటే వేసుకోవాలి వాటరు నాకు ఒక గ్లాస్ సరిపోయింది ఫ్రెండ్స్ వాటరు ఇంకా ఫైవ్ పర్సెంట్ ఉడికించుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఫ్యామిలీతో మేము కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్ వాళ్ళకి అడుగుతున్న ఎలా ఉంది బాగుందా అని అడుగుతున్నా చెప్తు వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్ సూపర్ ఉందంట మా చిన్న బాబు బాయ్ ఫ్రెండ్స్